ಕರ್ತನಿಗೆ ವಂದನ ಯೇಸುವಂದನ ಯೇಸುವಾಸ್ತೋತ್ರ ಯೇಸುವಾಸ್ತೋತ್ರ ಕರ್ತನಿಗೆ ಆರಾಧನ ముగ్గురు జ్ఞానుల పండుగను పర్యాలోచించుకున్నాం. ఈ ముగ్గురు జ్ఞానుల పండుగలో వచ్చిన దేవుడు మనందరికీ కూడా ఒక సందేశాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. వారు ఏ విధంగా అయితే ప్రభువుని చూసి ఆనందించి సాష్టాంగపడి ఆరాధించి కానుకలు సమర్పించారో మనం కూడా ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధించి ప్రభువునకు కానుకలు సమర్పించాలి. ఒకరోజు శరీరంలోని భాగములన్నీ కూడా ఒకదాని ఒకటి ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనుకుంటున్నాయి, నీకంటే నేను గొప్ప అని ఒకదానితో ఒకరు చెప్పుకుంటూ ఉన్నాయి. మొట్టమొదటిగా శరీరంలోని కాళ్ళు మిగతా భాగంతో చెప్తున్నాయి. కాళ్ళు ఏ విధంగా చెప్తున్నాయి అంటే నేను లేకపోతే మీరు ఎక్కడికి కూడా కదలలేరు. నా కాళ్ళు ఈ శరీరానికి చాలా అవసరం, నేను లేకపోతే మీరు ఎక్కడికి కూడా కదలలేరని కాళ్ళు మిగతా భాగాలకు చెప్తున్నాయి. తర్వాత కళ్ళు చెప్తూ ఉన్నాయి, చెప్పే బోడి నేను లేకపోతే నువ్వు చూడగలవా, నువ్వు ముందుకు ఒక అడుగు కూడా వేయలేదు, నేను నీకంటే గొప్పని కళ్ళు కాళ్ళతో చెప్తూ ఉన్నాయి. అదేవిధంగా కళ్ళతోటి నోరు చెప్తూ ఉంది, ఇదిగో నీకంటే నేను గొప్ప, ఎందుకంటే నేను లేకపోతే నువ్వు ఎవరితో కూడా మాట్లాడలేదు, నువ్వు ఎవరితో కూడా సంభాషణ పెట్టుకోలేదు, నువ్వు ఎవరితో కూడా ప్రజలతో మాట్లాడలేదు, ఏమి కూడా చేయలేదు. అప్పుడు చేతులు అనుకున్నాయి, మీ అందరికంటే నేను గొప్ప, ఏ పని చేయాలన్నా నా చేయి చాలా అవసరం, ఈ చేతులు చాలా అవసరం, ఈ చేతులు లేకపోతే మీరు ఏ పని కూడా చేయలేదని చేతులు చెప్తూ ఉన్నాయి. అది అన్నీ కూడా కలిసి ఏకమై పొట్టలు చెప్తున్నాయి, ఈ పొట్టకి ఏం పని పాట లేదు, ఏది పొట్ట పని అన్ని ఈ నాలుగు ఏకమైన కాళ్ళు చేతులు అదేవిధంగా ఇవన్నీ ఏకమై పొడత చెప్తున్నాయి. పొట్ట పని ఏం లేదు, తింటాం మంచిగా నిద్రించుకోండి అయితే పొట్ట కోపం వచ్చింది, అవునా నా పని ఏం లేదా, నా వల్ల ఏం జరగదా, సరే బాగుంది నువ్వు చెప్తుంది కదా బాగుంది అని చెప్పేసి పొట్టే ముందు మూడు రోజులు ఏమి తినకుండా సైలెంట్గా పొట్ట ఏమి తినలేదు. పొట్ట తినకపోతే ఏమవుతుంది, కాళ్ళు శక్తి వస్తా, చేతులు శక్తి వస్తా, కళ్ళు పెరిగిన ఏమైపోతాం, నేసపడి మంచాన ప్రతి ఒక్కరికి కూడా విలువైనది. ప్రేమ సహోదరి సహోదరా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం అందరం కూడా జ్ఞానం గురించి వింటూ ఉన్నాం. జ్ఞానులు సాధారణంగా మనము ఒక వ్యక్తి దేనినైనా కనిపెడితే మనం ఏమంటాం, దేనినైనా కనిపెడితే మనం ఏమంటాం, దేనినైనా కనిపెడితే జ్ఞాని అని అనుకుంటాం సాధారణంగా. అయితే మీ ముందు ఒక ప్రశ్న వస్తున్నా, బల్బు కనుమంది ఎవరు, థామస్ ఆల్వా ఎడిసన్, ఆయన ఏమంటారు మనం అందరం సైంటిస్ట్ అంటే మంచి జ్ఞాని అంటాం. తర్వాత మొత్తమంది కనిపెట్టింది ఎవరు, లేడీస్ డెలివరీ ఇచ్చినప్పుడు మొత్తం ఇంజక్షన్ ఇస్తారు కదా, లేదా దాన్ని ఆపరేషన్ చేసినప్పుడు ఇంజక్షన్ ఇస్తారు కదా, దాన్ని కనిపెట్టింది ఎవరు,
నిమిషంలో నాశనం చేస్తుంటే
తెలుగు కావడం అండి.
పొద్దున 5 లక్షలు కదా ఆ 2 లక్షలు ఆ 8 లక్షలు మొగాట పొద్దున్న నాకు తెలివి వచ్చిన నిద్రపోయేవాడికి తెలివి లేచిన వాడికే తెలివి వస్తుంది అయితే దేవుని బిడ్డలారా మనందరూ కూడా గమనించాలి జ్ఞానము కలవాడు జ్ఞానము కలవాడు తనకు ఎప్పుడు కూడా జ్ఞానం కలవాడు కోపము చెందదు చదువు వచ్చింది ఒకసారి సామెతలు 29:11 29:11 మూర్ఖుడు తన కోపము బయటకు చూపును కానీ ప్రభువుని అంగీ తాకితే చాలు అన్నది తాకి వెంటనే
ప్రస్తుతం
ప్రైస్ లార్డ్. యేసు ఈక్వల్ టు వాక్యం, వాక్యం ఇస్ ఈక్వల్ టు బంగారం, అప్పుడు బంగారం ఇస్ ఈక్వల్ టు యేసు. వెరీ గుడ్. ఇప్పుడు వచ్చారు. ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్. ప్రైస్ లార్డ్. అందుకే ఎప్పుడైనా సోదరు లూకా సువార్త 1:35 వస్తున్నాం. లూకా సువార్త 1:35. పక్షులలో పరిశుద్ధతకి పక్షుల పరిశుద్ధమైన పక్షి ఏది? పావురం. వెరీ గుడ్. బ్రహ్మలో పరిశుద్ధమైన మట్టితో
నువ్వు మా మధ్యలో లేకపోయినా
నీ మంచి జీవితము నీ పువ్వులు వలె శ్వాసం వలె మా మధ్యలోనే ఉంటుందని కూర్చొని ఉంటారు. ప్రేసుగా ప్రేసుగా అయితే దేవుడు చెప్తున్నా మనమందరం కూడా ఈరోజు తెలుసుకున్నాం ప్రభు ఏమంటున్నాడు జ్ఞానం దగ్గర నుంచి తెచ్చుకోవాలంట నాలుగు ప్రాణం నుంచి మోకరించి ప్రభుని ఆరాధించాలి. ప్రేసులా ప్రేసులా ప్రేసులా. రెండవది బంగారము ప్రభువునికి సమర్పించాలి. బంగారం అంటే పరిశుద్ధతకి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని బంగారం మనకు తెలియపరుస్తుంది. సామ్రాణి మనందరికీ కూడా మంచి జీవితాన్ని జీవించమని తెలియపరుస్తుంది. బైబిల్ చెప్తుంది నువ్వు పాపిగా 100 రోజులు బ్రతికినట్టే ఒక పుణ్యాత్ముడిగా 1 రోజు బ్రతికినా ముగ్గురు జ్ఞానులు అందరికి కూడా పాఠాన్ని నేర్పిస్తున్నారు. దేవుని దగ్గరకు వస్తే అందరూ సమానం. ఏం చేయాలి? ఆయన శాస్త్రాన్ని పడి ఆరాధించి ఆయన రక్షకులని మనమందరం కూడా అంగీకరించాలి. పితా పిత్ర పవిత్రాత్మ కూడా